హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తానే ఆలయంలో చోరీ దొంగ మొదట దేవుని విగ్రహం పాదాలను తాకి ఆపై విరాళం పెట్టతో పారిపోయిన సంఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ అవ్వడంతో వీడియో వైరల్గా మారింది మీడియా నివేదికల ప్రకారం ఈ సంఘటన కోఫర్ట్ బస్ డిపో సమీపంలో ఉన్న కబీర్వాడి హనుమాన్ దేవాలయం నిందితుడిని అరెస్ట్ చేశారు దొంగలకు కూడా సూత్రాలున్నాయి తానేలోని ఓ ఆలయంలో దొంగతనానికి పాల్పడే ముందు నిందితుడు దేవుడు పాదాలను తాకి విరాళం పెట్టును తీసుకెళ్లాడు ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ అవడంతో వీడియో వైరల్గా మారింది మీడియా నివేదికల ప్రకారం ఈ సంఘటన కోఫర్డ్ బస్ డిపో సమీపంలో ఉన్న కబీర్వాడి హనుమాన్ దేవాలయం నిందితుడిని అరెస్ట్ చేశారు చోరికి పాల్పడే ముందు నిందితుడు మొబైల్లో ఫోటోలు తీస్తున్నట్లుగా వైరల్గా మారిన వీడియోలో కనిపిస్తుంది అప్పుడప్పుడు బయట కూడా చూస్తున్నాడు ఆ తర్వాత దేవుడి విగ్రహం పాదాలను తాకి ఆలయంలోని విరాల పెట్టెను తీసుకుని ఎగిరిపోయాడు ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది విరాళాల పెట్టెలో వేల రూపాయలు ఉన్నాయి మీడియా కథనాల ప్రకారం ఆలయ పూజారి మహంత్ మహావీర్ దాస్ ఈ సంఘటనపై పోలీసులకు సమాచారాన్ని అందించారు మంగళవారం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య చోరీ జరిగినట్లు ఫిర్యాదుదారు ప్రకటనలో తెలిపారు విరాళంపేటలో వెయ్యి రూపాయలు ఉన్నాయని పూజారి తెలిపారు తర్వాత సంఘటన గురించి సమాచారాన్ని పొందడం పోలీసు దేవాలయం చుట్టూ ప్రాంతంలో ప్రజలు ప్రశ్నించారు స్థానికులకు సీసీటీవీ ఫుటేజ్ని చూపించి నిందితుడిని అరెస్ట్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి